స్వాగతం ముందుగా విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక సమావేశం హాజరైన ఇరు రాష్ట్రాల అధికారులు కీలక చర్చ నయీ మణిచరుడు స్టేషన్లను ప్రశ్నిస్తున్న పోలీసులు ఓ వ్యక్తిని పిస్టల్ తో బెదిరించిన కేసులో విచారణ లంపి స్కిన్ వ్యాధి పట్ల పశుసంవర్ధక శాఖ అప్రమత్తం నియంత్రణ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పై సోనియా గాంధీ ఆగ్రహం కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు అమ్మవారి దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తిన భక్తులు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఢిల్లీలో ఉన్నతాధికారుల సమావేశం కొనసాగుతోంది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ గంటసేపటిగా ఆ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ద్వైపాక్షిక అంశాలపై కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ భేటీకి కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ ఎక్స్పెండిచరు అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించినటువంటి అధికారులు ఆహార అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు వీరితో పాటుగా అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించి రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు ఈ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక చర్చా వేదికగా దీని పరిష్కార వేదికగా గతంలో హోంశాఖ ప్రకటించింది దానికి అనుగుణంగానే ఇప్పటికీ ఇరవై రెండు సార్లు భేటీ అయినటువంటి ఈ ఈ అధికారుల బృందం ఈరోజు ఇరవై మూడోసారి భేటీ అయ్యి అనేక అంశాలపైన కీలకంగా చర్చించబోతుంది తొలిసారిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని రాజధాని కనెక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎజెండాలో చర్చించడం జరిగింది మొత్తం పద్నాలుగు అంశాలతో కూడినటువంటి ఒక ఎజెండాను కేంద్ర హోంశాఖ సిద్ధం చేసి ఆ రెండు రాష్ట్రాలకు పంపింది ఆ రెండు ఆ పద్నాలుగు అంశాలకు సంబంధించిన విషయాల్లో ఏడు అంశాలు కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించే ఉన్నాయి వాటిలో రాజధానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రస్తావించడం జరిగింది రాజధాని ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు వాటితో దానికి దానికి అనుగుణంగానే రాజధానికి రైల్వే కనెక్టివిటీ ర్యాపిడ్ రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రత్యేకంగా హోంశాఖ ప్రస్తావించింది హోంశాఖ ఇచ్చినటువంటి అజెండా ప్రకారం చూసుకుంటే ఇరు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షికంగా ఉన్నటువంటి అంశాల్లో ప్రభుత్వ కంపెనీలు అదేవిధంగా కార్పొరేషన్ల విభజన షెడ్యూల్ తొమ్మిది పదిలోని సంస్థలు ఇప్పటికీ విభజన కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే సం సంస్థలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు చట్టంలో పేర్కొనకుండా ఉన్నటువంటి కొన్ని సంస్థలు విభజన ఉంది కొన్ని అంశాలకు సంబంధించినటువంటి విభజన ఇప్పటికీ కొనసాగలేదు కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన ఇప్పటికీ ఏ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా పెండింగ్లో ఉండటంతో దానిపైన ప్రత్యేకంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది అదేవిధంగా ఇప్పటి వరకు అంటే రాష్ట్ర విభజన జరిగిన నాటికి బ్యాంకుల్లో ఉన్నటువంటి వివిధ శాఖలు వివిధ సంస్థలు అదేవిధంగా కార్పొరేషన్లు వాటికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాల్లో ఉన్నటువంటి నగదు నిల్వల विभाजन అది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నలభై రెండు యాభై ఎనిమిది రేషియోలో పంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా పంచుకోవాల్సినటువంటి విషయాలపైన ప్రత్యేకంగా చర్చించబోతున్నారు ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించి రెండు వేల పద్నాలుగు పదిహేనులో విభజన అనంతరం వచ్చినటువంటి ప్యాడీకి సంబంధించి అంటే ధాన్యం సేకరణ అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి రాయితీలు వాటికి సంబంధించినటువంటి విషయాలపైన ప్రధానంగా చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఇప్పటికీ అది పరిష్కారం కాకుండా ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చేర్చాల్సి వచ్చిందని చెప్పి హోంశాఖ వర్గాలు వెల్లడించాయి కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రతి ఇరు ఇప్పటి వరకు ఇరవై రెండు సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే వర్తించేటువంటి విషయాలపైన చర్చించలేదు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయాలను ఎజెండాలో ఏడు అంశాలను చర్చించడం జరిగింది నూతన రాజధాని ఏర్పాటుకు సహకారం అందించటము దీంట్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు గుంటూరు విజయవాడ మున్సిపాలిటీలకు అందించింది దాని కొనసాగింపుగానే ఏపీలో వెనకబడిన జిల్లాలకు ఏడు జిల్లాలకు రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏడు జిల్లాలకు రెవెన్యూ గ్రాంట్లు ఇవ్వాలని నిధుల రూపంలో ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద నిధులు ఇచ్చేటువంటి పరిణామ క్రమంలో మూడు సంవత్సరాలు ఇవ్వటము ఆ తర్వాత రెండు సంవత్సరాలు నిలిపివేయటం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయము నూతన రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సినటువంటి నూతన విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఐఐటీలు ఐఐఎం ఐసార్లు ఈ రకంగా మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను ఉన్నత స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది వాటికి సంబంధించి సమీక్ష ప్రత్యేకంగా సమీక్ష జరగబోతోంది వాటితో దీని కొనసాగింపుగానే రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సినటువంటి గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది వీటి కొనసాగింపుగా నూతన రాజధానికి కొత్తగా ఏర్పాటు చేయబోయే రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని అటు కేంద్ర అటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం ఇరువురు సంయుక్తంగా నిర్ణయించినప్పటికీ రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాటికి సంబంధించినటువంటి విషయాల్లో పెండింగ్ ఉండటంతో దానిపైన కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది వీటితో పాటుగా ముఖ్యంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి రెవెన్యూ గ్యాప్ రెవెన్యూ లోటుకు సంబంధించినటువంటి విషయాలపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది మరో అంశం కీలకమైనటువంటి అంశము ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశము విద్యుత్ బిల్లులకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి ఒక సందిగ్ధత కొనసాగుతోంది ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్కు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇవ్వాల్సి ఉంది డిస్కౌంట్లు చెల్లించాల్సి ఉంది వాటిని వెంటనే అవకాశం ఉన్నంత త్వరగా వాటిని చెల్లించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ డిస్కమ్లకు ఆదేశాలు జారీ చేసింది దా ఆ అంశం పైన ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ తిరిగి తెలంగాణకు చెల్లించాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ తొలుత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ అందించారు ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి రె రెవెన్యూ కమిషనర్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు ఇరు రాష్ట్రాలకు సంబంధించి వారి వారి వాదనలను వారి వారి అంశాలను రా కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ భల్లా ముందు పెట్టబోతున్నారు వీటి వీటి కొనసాగింపుగానే ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి అరియర్సు అంటే ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వానికి రావాల్సినవి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ సంస్థలకు చెల్లించాల్సినటువంటి అంశాలు ఏ ఉన్నాయో అవి ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు దానిపైన స్పష్టత లేదు ఏ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించిన అరియర్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని అదేవిధంగా తెలంగాణ టెరిటరీలో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించిన అరియర్సు తెలంగాణ ప్రభుత్వం చెల్లించటము తీసుకోవటము వంటివి జరగాలి అని చెప్పి ఇది మాత్రమే కొనసాగుతుంది కానీ అది కూడా అమల్లో ఉండట్లేదు కాబట్టి దానికి కూడా జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర విభజన జరిగినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారమే అరియర్స్ చెల్లింపులు కానీ అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి కానీ ప్రభుత్వం నుంచి చెల్లింపులు కానీ ఆ విధంగా ఉంటేనే సరైన విధంగా విధానంగా ఉంటుందని చెప్పి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటివరకు ప్రస్తావిస్తూ వచ్చారు తొలిసారిగా దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు భేటీలో ఈరోజు ఉన్నత స్థాయి అధికారుల భేటీలో ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది ఈ రకంగా అనేక అంశాలు ఎజెండాలో లేని అంశాలను కూడా అనేక అంశాలను కూడా ఈరోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రస్తావించడంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో విద్యుత్తు బకాయిలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది మరొక గంట గంటన్నర పైగా ఈ భేటీ జరగటానికి ఆస్కారం కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలానా సంస్థలను విభజన చేయాలి కొన్ని సంస్థలను విభజన చేయొద్దు ఈ సంస్థల విభజనకు సంబంధించిన విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనేది కొన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి మరికొన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గైడ్ లైన్స్ ఉన్నాయి వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఇప్పటికే చెప్పింది ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ను ప్రాంగణాన్ని ఇప్పటికీ విభజన పరంగా ఇరు రాష్ట్రాలు తమదంటే తమది అని చెప్పుకుంటూ వస్తున్నాయి తప్ప ఎవరు దాని విభజనకు ముందుకు రావట్లేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారమే ఏపీ భవన్ కూడా విభజించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి కేంద్ర హోంశాఖ ఇచ్చింది ఆ ఆదేశాలు అమల్లోకి ఇప్పటివరకు రాలేదు దానికి సంబంధించినటువంటి విషయాలను ప్రధానంగా హోంమంత్రిత్వ శాఖ లేవనెత్తడానికి అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా విద్యా సంస్థలకు సంబంధించి ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇలాంటి అనేక డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి అనేక విషయాలు అదేవిధంగా ఆస్తుల పంపకానికి సంబంధించిన ముడిపడి ఉన్నటువంటి అనేక విషయాలపైన చర్చించి ఈరోజు ఒక నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ ప్రకటించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది ఓ టు స్టూడియో ధన్యవాదాలు అరుణ్ ఇక్కడ నయంతో కలిసి దందాలు చేసిన సెషన్ నుంచి పోలీసుల వివరాలు సేకరిస్తున్నారు మావోయిస్టు గా పనిచేస్తున్నప్పుడే నయంతో సేషన్ కు పరిచయమైనట్లు గుర్తించారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రస్తుతం మాజీ మావోయిస్టు శేషన్న పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం ఉంది కానీ దీన్ని పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన పోలీసులు శేషన్నను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది రెండు రోజుల క్రితమే శేషన్నను అదుపులోకి తీసుకున్నప్పటికీ దీనికి సంబంధించి పోలీసు వర్గాల నుంచి ఎలాంటి ధృవీకరణ లేదు మాజీ మావోయిస్టుగా ఉన్న సమయంలోనే నయంతో అంటగాగి తర్వాత బాగా పరి సెటిల్మెంట్ చేసినట్టు కూడా అతను శేషన్నపై ఆరోపణలు ఉన్నాయి అయితే మావోయిస్టు ఉన్న సమయంలోనే నయీంతో పరిచయం ఏర్పడింది నయీంతో పాటు శేషన్న కూడా మావోయిస్టు దళంలో పనిచేసినట్టు ఇద్దరు కూడా పరిచయాలు ఏర్పడినాయి ఆ తర్వాత జనజీవన శ్రవంతిలో కలిసి ఆ తర్వాత ఇద్దరు కూడా ఒక ముఠా ఏర్పాటు చేసుకుని పలు సెటిల్మెంట్లు కూడా చేసినట్టు కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది ఆ తర్వాత రెండు వేల పదహారు ఆగస్టులో నయం ఎన్కౌంటర్ అయిన తర్వాత శేషన్న పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఆ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో శేషన్ను కూడా పోలీసులు పట్టుకున్నారనే వార్తలు వినిపించాయి కానీ దానికి సంబంధించి సెషన్కు సంబంధించిన ఇలాంటి వివరాలు కూడా వెల్లడి కాలేదు అప్పటి నుంచి కూడా శేషన్ అజ్ఞాతంలో ఉన్నాడు మా ఈ నయంకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా శేషన్నకే తెలుసు నయం ఏదైనా స్కెచ్ వేశాడంటే దాన్ని అమలు చేసే బాధ్యత శేషన్నకే అప్పచెప్తాడు ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఇంకేమైనా ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు బెదిరింపులు భూ ఆక్రమణలు ఇవన్నీ కూడా నయం భారీ ఎత్తున చేశాడు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సెటిల్మెంట్లు పాల్పడ్డాడు అయితే ఈ సెటిల్మెంట్లు పాల్పడ్డ క్రమంలో పూర్తిగా శేషన్ననే వీటిని అమలు పరిచాడని చెప్పి అప్పట్లో పూర్తిగా సమ పోలీసుల వద్ద పూర్తిగా నివేదిక కూడా ఉంది దీనికి సంబంధించి అప్పట్లోనే శేషన్న కూడా పోలీసులకు లభించి డు దొరికాడని కూడా నయం ఎన్కౌంటర్ జరిగిన సమయంలో అన్నారు కానీ అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు మ ఏడాది నుంచి కూడా సేషన్నపై పలు కేసులు పలు పోలీస్ స్టేషన్లు నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ మైలాడు దేవుపల్లి నగర్ గోల్కొండ చైతన్యపురిలా కొన్ని పోలీస్ స్టేషన్లలో బెదిరింపులకు సంబంధించి కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారు నయం ఆస్తులకు సంబంధించిన విషయంలో కానీ ఇతర భూ లావాదేవీల విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారు ఆ బెదిరింపులకు సంబంధించి పోలీసులు ఆరా తీసినప్పుడు శేషన్న మనసులుగా కూడా బయటపడింది అయితే దానికి సంబంధించి ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు మూడు నెలల క్రితం హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక కేసు నమోదైంది వాహన సాధారణంగా వాహనాల తనిఖీలు చేస్తున్న సందర్భంలో హుమాయ్ నగర్ పోలీసులకు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు అతని వాహనంలో పిస్టల్ లభించింది ఈ పిస్టల్ ఎక్కడిది అని చెప్పిన సందర్భంలో ప్రశ్నించిన సందర్భంలో శేషన్న వద్ద కొనుగోలు చేశానని చెప్పి కూడా సదరు వ్యక్తి అబ్దుల్లా అనే వ్యక్తి చెప్పినట్టు కూడా హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అబ్దుల్లాను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అదే కాకుండా గోల్కొండ పిఎస్ పరిధిలో మైలాడదేవి పిఎస్ పరిధిలో ఇలా కొన్ని పోలీస్ స్టేషన్లలో బెదిరింపులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి వీటి వెనుక శేషన్న ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ సిపి నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎందుకంటే మరో శాంతి భద్రతల సంబంధించి అంశంగా మారుతుందని శాంతి భద్రత విఘాతం కలిగించి అంశంగా మారుతుందని భావించి సిపి నేరుగా ఈ విషయంలో కలగజేసుకొని ఇటీవల నమోదైన భూ అక్రమణకు సంబంధించిన కేసుల గురించి వివరాలు తెలుసుకోగా ఈ పిస్టల్కి సంబంధించిన విషయం తెలుసుకోగా శేషన్న వీటి వెనుక ఉన్నాడని చెప్పి పోలీసులకు సమాచారం అందించింది ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా కూడా సిపి వివరాలు తెప్పించుకున్నారు దీంతో నేరుగా కౌంటర్ ఇంటెలిజెన్స్కు ఈ కేసును అప్పజెప్పి స్టేషన్న ఎక్కడున్నా పట్టుకోవాలని చెప్పి కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కానీ ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ ఎలాంటి ధృవీకరణ చేయడం లేదు హిమాయన్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి కేవలం అబ్దుల్లా పైనే కేసు నమోదు చేశాము ఈ సేషన్న ఉన్నాడని అబ్దుల్లా చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా లభించలేదని చెప్పి కూడా హుమాయునగర్ పోలీసులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం రెండు రోజుల క్రితమే శేషన్నను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు మరో రెండు రోజుల రోపు శేషన్ను అరెస్ట్ చూసే అవకాశం ఉంది లేదా ఇవాళ లేదా రేపు లేదా ఒక రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి కానీ దీనికి సంబంధించి అధిక ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ధృవీకరణ కూడా రావడం లేదు అయితే శేషన్న పైన గతంలోనూ పలు పోలీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి నయం బతుకున్న సమయంలోనే అక్కడ నాగర్కనూలు జిల్లా అచ్చంపేట కలువకుర్తి ఆ ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది కానిస్టేబుల్ శ్రీనివాస్ను హత్య చేసిన కేసులో కేసు నమోదైంది ఆ కేసు కూడా ఇప్పుడు ఉంది అంతేకాకుండా మరో మూడు కేసుల వరకు కూడా నాగర్కనూలు జిల్లాలో ఉన్నాయి మొత్తం నాలుగు కేసులు నాగర్కూలు జిల్లాలోనే ఉన్నాయి రెండు వేల పదహారు తర్వాత అంటే నయం ఎన్కౌంటర్ తర్వాత అక్కడ శషన్నకు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు నమోదుకెళ్లదని నాగర్కన్నూలు జిల్లా పోలీసులు తెలిపారు కానీ ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల పో పోలీస్ స్టేషన్లలో మాత్రం శేషన్న నేరుగా కాకుండా అతని అనుచరులు ఈ పలు కేసుల్లో పలు సెటిల్మెంట్లు ఉన్నట్టు కూడా హైదరాబాద్ పోలీసులు నివేదిక అందింది అయితే ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో నయం కుటుంబానికి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి ఎందుకంటే ఆ భువనగిరి జిల్లాలోనే నయం సెటిల్మెంట్ కూడా మొత్తం జరిగాయి ఆ భువనగిరి సెటిల్మెంట్లో భాగంగా అక్కడ నయం అప్పుడు అప్పట్లో బెదిరించి తీసుకున్న భూములకు సంబంధించి తిరిగి వాటిని విక్రయించేందుకు ఆ నయం కుటుంబ సభ్యులు ప్రయత్నించారు ఆయన బావమర్ది లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య ఇలా ప్రయత్నించిన క్రమంలో వాళ్ళపైన కేసులు నమోదు చేసి రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసి కూడా రిమాండ్ తరలించారు ప్రస్తుతం వాళ్ళు బెయిల్ పైన ఉన్నారు కొంత అందులో వాళ్ళ బాగుమతి మిగతా సభ్యులు అయితే అంతేకాకుండా అక్కడ ఇంకా ఇప్పటికి కూడా కొన్ని భూ సెటిల్మెంట్ జరుగుతున్నాయని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ గోల్కొండ హిమాయన్ నగర్ ఈ మైలాడదేపల్లి పిఎస్లో ఒక మైలాడుదేపల్లి పిఎస్లో కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తిని శేషన్న పేరుతో బెదిరించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి అయితే అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది హిమాయన్ నగర్ గోల్కొండ మాత్రం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది మిగతావి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ విధంగా మూడు కమిషనరేట్ పరిధిలో కొన్ని కేసులు నయూంకు సంబంధించి అతని అనుచరులకు సంబంధించి అతని కుటుంబ సభ్యులకు సంబంధించి కేసులు ఉన్నాయి ప్రస్తుతం నేరుగా శేషన్న పైనే కేసు నమోదు కావడం అతన్ని అదుపులోకి తీసుకోవడం కూడా ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది శేషన్న ఇన్నాళ్ల పాటు అజ్ఞాతంలో ఉంది దాదాపు ఆరేళ్లకు పైగా అజ్ఞాతంలో ఉన్నాడు శేషన్న అప్పట్లో చాలా ఆరోపణలు కూడా వెలువెత్తాయి నయీమ్ను అటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిన సందర్భంలో అతని ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషన్నను పోలీసులు పట్టుకోకపోవడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి అయితే దీనిపైన కొన్ని రాజకీయ ఒత్తిళ్లున్నాయా లేకపోతే పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదని కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తాయి అయితే అప్పుడు మొత్తం శేషనకు సంబంధించిన వ్యవహారాలన్నీ శేష నయం సంబంధించిన వ్యవహారాలన్నీ శేషన దగ్గరుండి వ్యవహరించ చూసుకున్నాడు మొత్తం అతని ప్రధాన అనుచరుడు అతను పట్టుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయి ఎందుకంటే నయం సంబంధించి చాలా చిక్కుముడులు కూడా ఉన్నాయి అప్పట్లో కేసులో అతను పట్టుకుంటే పూర్తి వివరాలు తెలుస్తా శేషేనను పట్టుకుంటే అన్నారు కానీ అప్పటికి మాత్రం శేషనని ఎలా అదుపులోకి ఉన్నట్టు కానీ పట్టుకున్నట్టు కానీ పోలీసులు చెప్పలేదు ప్రస్తుతం అయితే భీమాయనగర్తో పాటు గోల్కొండలో కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కేసులను పట్టుకొని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక రెండు రోజుల్లో నాంపల్లి కోర్టులో ఆధారపరిచే అవకాశం ఉంది దీనికి కానీ దీనికి సంబంధించి ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి ధృవీకరణ మాత్రం చేయలేదు ఓ టు యూ షాహీన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం వాళ్ళకు కూడా ఒక ఐదారు వేల ఓట్లు ఉన్నాయి వాళ్ళకు కూడా వాళ్ళని ఏం తీసేయడానికి రాదు కదా బీఎస్పీని సిపిఎం ఉంది సీబీఎం ఉంది సిపిఎం సీపీఎం కూడా అక్కడ నల్గొండ వరంగల్ కొన్ని జిల్లాల్లో ఉన్నాయి కదా సిపిఐ సిపిఐం కూడా ఉంది కదా లేదా లేదు కదా మళ్ళీ ఎంఐఎం ఉంది ఆల్రెడీ వాళ్ళు కబ్జాలు ఉన్నారు ఏడు సీట్లల్లో ఇప్పుడు మేము ఇంతమంది మీ పంచాయతీ ఎప్పుడు ఓడవాలి మేము ఎప్పుడు కావాలి ఇక నువ్వు మళ్ళీ పదో దాన్ని వచ్చి ఏం చేస్తావు అది ఈజీ కదా అనవసరంగా ఈడ అంతా నువ్వు సెల్స్ ఎందుకు చేస్తున్నావు వచ్చిడా ఆ ఆతని తిడుతావు ఈయన తిడతావు ఈయన తిడుతావు నోరుంది నువ్వు ఆడపిల్లవు కాబట్టి నేనేం తిట్టలేకపోతున్నారేమో ప్రాబ్లం అదే వచ్చింది అదొకటి రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డే కాబట్టి ఎందుకు అని మా కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు ఎందుకంటే మనకి మన నాయకుడు బిడ్డే కదా పోన్లే అని చెప్పి ఇక మీతో పార్టీ వాళ్ళు ఏమో మన బాగానే చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులు తిడితే కూడా పాపం వాళ్ళు ఏం తిడతాము ఆడామే కదా ఆడపిల్ల కాదు కదా ఏం తిడతామని వాళ్ళేమని లేకపోతున్నారు ఎందుకు ఇదంతా ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ మీరు నడిచింది రాజశేఖర రెడ్డి గారు ఒక కాలం ఉండే నడిచింది అయిపోయింది ఇంకా అరే ఇంకా ఆత్మ ఉన్నది ఆత్మ సాటిస్ఫాక్షన్ చేయాలి మేము ఇప్పుడు మా అయ్యేలా కూడా మేము మా ఆత్మ మేము కూడా సాటిస్ఫాక్షన్ చేయాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీఎంలు ఉన్నారు ఎంతమంది వాళ్ళ తండ్రులు కోరికలు ఉంటాయి ఇప్పుడు మేము వేయద్దా ఇగా అరే ఏంది అంత కమ్ము అంత మొత్తం వీడంతా వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా నువ్వు రైట్స్ ఉన్నాయి యాజ్ అ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దాన్ని ఎవరేమంటలేరు నేను ఏంటంటే ఇష్యూస్ కూడా అందుకే నిన్న కూడా చెప్తే కదా నేను ఇప్పటివరకు అయితే అసలు నాకైతే నేను కోవట్ అనే పదము ఏంటంటే ఈరోజు షర్మిల అన్నది కాంగ్రెస్ పార్టీలో మావలు కూడా అన్నారు నన్ను అది నాకు శాపం అనుకుంటుంది కోవటు కేటీఆర్ కోవట్టు ఇంకా కేటీఆర్ దొరకనే దొరకడు కేటీఆర్ ఎప్పుడైనా దొరికితే నాకు అసెంబ్లీలో దొరుకుతాడు జగ్గారెడ్డితో కేటీఆర్ బయట మాట్లాడే ప్రా నేను ట్రై చేసినా నాతో అపాయింట్మెంట్ ఇస్తాడా కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడు సీఎం అపాయింట్మెంట్ ఇయ్యాడు హరీష్ రావు దగ్గర కూడా అపాయింట్మెంట్ దొరకదు నేను ట్రై చేస్తా కూడా దొరకదు ఇంకేమో ఫోన్ ఇలా వీనితో ఎందుకు పనిచేద్దా అలిగారు ఈడనేమో మాకు అపాయింట్మెంట్ దొరకాయి ఆడనేమో కోపట్లు అంటారు ఇప్పుడు షర్మిల రెండో అది మా పార్టీ వాళ్ళే మాకు చెప్పి మా పార్టీ ఇక అన్నారు కదా ఏమంటాం పాపం నేను ఆ విషయంలో ఆమెనే ఎందుకంటే మా వాళ్ళే సగం బదిలామి చేశారు కాంగ్రెస్ వాళ్ళే అది ఆమెనేమంటాం చెప్పు కానీ నేను కోవొట్ అనే పదము ఏందో కోవొట్ అంటే ఏందో నాకు పెద్దగా అంత ఆ కోవట్ అంటే అది 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 ఇలాంటి దానికి ఏ సందర్భానికి ఆ యొక్క పదాన్ని ఉపయోగిస్తున్నారు కానీ కాకపోతే నేను ఎప్పుడైనా సరే అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక వాళ్ళ వాళ్ళ ఆ ప్రజల ఆ సెక్షన్ ప్రజల కోసం అన్ని కుల మతాల ప్రజల కోసము వాళ్ళ సమస్యల పరిష్కార పరిష్కారం కొరకు ఒక ఒక వారధిగా ఉంటాయి ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా హైదరాబాద్ ట్యాంక్మెంట్ వద్ద జలదృశ్యంలో బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ముఠాగోపాల్ ఎమ్మెల్యే ఎల్ రమణతో పాటు కొండలక్ష్మణ్ బాపూజీ కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ విగ్రహావిష్కరణ చేశారు తెలంగాణ సాధనతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం బాపూజీ జీవితాంతం పోరాడారని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు పశువుల్లో లంపి స్కిన్ వ్యాధి పట్ల పశువైద్య సంవర్ధక శాఖ అప్రమత్తమైంది పలు చోట్ల అనుమానిత కేసులు వెలుగులోకి రావడంతో ముందు జాగ్రత్త కార్యక్రమాలతో పాటు వ్యాధి నియంత్రణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది ముద్దచర్మ వ్యాధి అనేది ఆవు గేదె జాతి పశువుల్లో సంక్రమించే అంటు వ్యాధి అని రకమైన వైరస్ ప్రభావంతో ఇది వ్యాప్తి చెందుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు ఈ వ్యాధి నియంత్రణకు ప్రభావిత రాష్ట్రాల నుంచి ఇప్పటికే పశువుల రవాణా సైతం నిలిపివేశారు అంతరాష్ట పశువుల రవాణా నిలిపివేయడంతో ఈ వ్యాధి రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది దసరా పండుగ వేళ ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది సికింద్రాబాద్ యశ్వంత్పూర్ సికింద్రాబాద్ తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు సికింద్రాబాద్ యశ్వంత్పూర్ కు ఈ నెల ఇరవై ఎనిమిదిన యశ్వంత్పూర్ సికింద్రాబాద్ కు సికింద్రాబాద్కు ఈ నెల ఇరవై తొమ్మిదిన తిరుపతి సికింద్రాబాద్కు అక్టోబర్ తొమ్మిదిన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అక్టోబర్ పదిన ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి అమ్మవారి దర్శనానికి తెల్లవారు సాగుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరుతున్నారు ఓరగళ్ల వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి రెండో రోజు అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు మకర వాహన సేవ నిర్వహించి సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగించనున్నారు భద్రకాళి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు జయశంకర భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం అనుబంధ దేవాలయమైన శుభానందాదేవి పార్వతీ ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి శైలపుత్రి అలంకరణలో అమ్మవార్లు భక్తులకు ఇంద్రకీలాద్రిపై సరినవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల రెండో రోజైన ఇవాళ బాల త్రిపుర దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు వృద్ధులు దివ్యాంగులకు దర్శనం కోసం నేటి నుంచి ప్రత్యేక సమయం కేటాయించారు అక్టోబర్ రెండు మినహా ఇతర రోజుల్లో వృద్ధులు దివ్యాంగులకు ప్రత్యేక సమయంలో దర్శన అవకాశాన్ని కల్పించారు ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు వృద్ధులు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన సమయాన్ని కేటాయించారు Gracias, Gracias. Gracias. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ లక్ష్యంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు జరుగుతున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పోలీసులు భారీ ఎత్తున సోదాలు చేస్తున్నారు ఎనిమిది రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న సభ్యులు కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పంజాబ్ ఢిల్లీ కేరళ గుజరాత్ కర్ణాటక అస్సాంలో ఎన్ఐఏ ఈడీ సోదాలు చేస్తున్నాయి ఒక వర్గానికి చెందిన ప్రముఖులపై దాడికి కుట్రపడ్డారనే ఆరోపణలపై ఢిల్లీలో ముప్పై మందిని స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అస్సా పోలీసులు ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేశారు కర్ణాటకలోని బీదర్ కలబురగి కోలార్లలో సోదాలు చేస్తున్న పోలీసులు అనేక మంది పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది యూపీలోని మేరట్ బులెన్ షహర్లో తనిఖీలు కొనసాగుతున్నాయి గత రెండు వారాల్లో ఎన్ఐఏ ఇతర దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా పీఎఫ్ఐపై దాడులు నిర్వహించడం ఇది మూడోసారి అండర్ వరల్డ్ డాన్ దావు ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు రియాజ్ భాటిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు ముంబై పోలీసులకు చెందిన దోపిడీ నిరోధక విభాగం ఏఈసీ వ్యాపారవేత్త అయిన భాటీని గత రాత్రి అదుపులోకి తీసుకుంది అతడి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది ముంబైలోని వెరిసోవా పోలీస్ స్టేషన్లో నమోదైన దోపిడీ కేసులో రియాజ్ భాటిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు సలీం సలీంఘ్రాట్ అనుచరుడు చోటా చోటాషెగ్గిళ్లతో కలిసి బెరిసోవాకు చెందిన ఒక వ్యాపారవేత్తను చంపేస్తామని రియాజ్ భాటీ బెదిరించినట్లు పోలీసులు చెప్పారు వ్యాపారిని బెదిరించి ముప్పై లక్షల విలువైన కారు ఏడున్నర లక్షల రూపాయల నగదును దోచుకున్నట్లు కేసు నమోదైందని వివరించారు గతంలో కేసుల భాటితో రెండు వేల పదిహేనులో ఒకసారి రెండు వేల ఇరవైలో మరోసారి భాటి దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు చెప్పారు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు సభుడు నాగేంద్ర శ్రీనివాస్ భార్య కుమార్తెలో మృతి చెందారు కృష్ణా జిల్లా పామరు మండలం కురుమద్దాలికి చెందిన శ్రీనివాస్ కుటుంబం అమెరికాలోని హ్యూస్టన్ లో స్థిరపడింది కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తానా బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు శ్రీనివాస్ భార్య వాణి తన కుమార్తెలను తీసుకొచ్చేందుకు కళాశాలకు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది వారు ప్రయాణిస్తున్న కారణం ఓ వ్యాన్ బలంగా ఢీకొట్టింది స్థలంలో ఇద్దరు చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు ఈ ప్రమాద ఘటనతో కురుమద్దాలలో ఛాయలు నెలకొన్నాయి